ప్రేయ్, మన నిరీక్షణ ఫలించబోతుంది. ఆ దుష్టుల చెర నుండి మనల్ని కాపాడి మన జీవితాల్ని మార్చేవాళ్ళు వచ్చారు. మీరిద్దరు అంకులతో ఇక్కడే ఉండండి, మేము లోపలికి వెళ్ళి అమ్మగాని నాన్నగాని కనిపిస్తే తీసుకొస్తాం. వెళ్ళిరండి. అది ఇక్కడి ఆలయంలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే వారికి మాయని ఎలా కనుగొనాలో తెలుస్తుంది. కాపాడగలవా? మీ వాళ్ళను కాపాడుకోగలవా? అభేద్యమైన నా దిగ్బంధనాన్ని ఛేదించి ఈ రుద్రగిరిలో అడుగు పెట్టడం అసాధ్యం. రుద్రగిరి గ్రామానికి తూర్పున ఒక మహానది, పశ్చిమాన ఓ పెద్ద భవంతి, దక్షిణాన ఒక అరణ్యం, ఉత్తరాన ఓ పెద్ద కొండ ఉంది. వాటిని ఆధారంగా చేసుకునే ఆ దుష్టుడు రుద్రగిరిని దిగ్బంధనం చేశాడు. ఆ నాలుగు దిక్కుల్లోని దిగ్బంధనాన్ని ఛేదించడానికే ఆ దుర్గమ్మ తల్లి మీ నలుగురిని ఎంచుకుంది. ఇప్పుడు మనతో చంద్రిక లేదు కదా పెద్దయ్యా. తను లేకుండా ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. నలుగురు నాలుగు దిక్కుల్లో పయనించి అక్కడ మాంత్రిక శక్తుల్ని మీ సమయస్ఫూర్తితో దుర్గమ్మ అండతో ఛేదిస్తూ ముందుకు వెళితేనే మీరు రుద్రగిరిలో ప్రవేశించగలరు. చంద్రిక మనకి కలిసిన తర్వాతే ఈ ప్రయత్నం మొదలు పెట్టాలా? అవసరం లేదమ్మా. ఈ సమయంలో మీరు ఆ దుష్టుడి దిగ్బంధనాన్ని ఛేదించాలని ఆ దుర్గమ్మ తల్లి నిర్ణయించింది. కాబట్టి మీలాగే చంద్రిక కూడా ఈ కార్యాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఉంటుంది. తాను ఎక్కడున్న వీటికి మీరు రుద్రగిరి చేరే సమయానికి తాను అక్కడికి వచ్చేలా నేను చేస్తాను. అయితే మేమేం చేయాలో చెప్పు పెద్దయ్య. సమయస్ఫూర్తితో చాకచక్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. దుర్గమ్మ తల్లి అండ మీకు తోడే అనుకున్నది సాధించగలరు. పొరపాటున తప్పు జరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం. దుష్టశక్తి విజయం సాధించినట్లే, కాబట్టి మీరు చిన్న పొరపాటు కూడా చేయకూడదు. మీకు సహాయంగా మన వాళ్ళు ఉంటారు. వెంటనే మీ పైన మొదలు పెట్టాలి. ఎవరు మీరు? ఈ ప్రదేశం గురించి తెలిసే వచ్చారా? ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. మా ప్రాణం ఎప్పుడో ఇక్కడికి వచ్చేసిందమ్మా, దాన్ని వెతుక్కుంటూనే వచ్చాం. నందిని అంటే మీకు అంత ప్రేమ? ప్రాణంతో సమానమా? అమ్మా, మా నందిని మీకు తెలుసా? మీరు దాన్ని చూసారా? రుద్రగిరి పరిసరాల్లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. ఎవరూ నా దృష్టిని దాటి వెళ్లలేరు. అయితే మమ్మల్ని నందిని దగ్గరికి తీసుకెళ్తారా? తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. మీరు మొదట మా గురువు గారిని కలవాలి. ఇక్కడ ఏం జరిగినా ఆయన అనుమతితోనే జరగాలి. ఆయన ఒప్పుకుంటేనే, లేకపోతే. అమ్మా, ఆయన ఎలాగైనా ఒప్పిద్దాం. మేము ఖచ్చితంగా నందిని చూడాలి. అసలే ఇది ప్రమాదకరమైన ప్రదేశం అంటున్నారు. నందిని ఎలా ఉందో ఏమిటో. కంగారు పడకండి, మా గురువు గారిని కలిస్తే అంతా మంచే జరుగుతుంది. సరే, వెంటనే వెళ్ళి ఆయన్ని కలుద్దామమ్మా. పదండి.
అజయ్, కోట చాలా బాగుంది కదా? అవును రఘు. గురువు గారిని కలవాలి. ఈ గ్రామాన్ని దిగ్బంధన తీసిన మాంత్రికుడు వీడేనే. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఈ నడిని సామాన్యురాలు కాదు రఘు. అడవిలో ఎవరు అడుగు పెట్టినా వదిలేలా లేదు. దైవం కోసం కన్న బిడ్డనే త్యాగం చేసిన గొప్ప తల్లిదండ్రులు, మీరు నా దగ్గరికి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నీ సంతోషానికి కారణం ఆ దుర్గమ్మ తల్లే. ఆ తల్లే మమ్మల్ని ఇక్కడికి పంపించింది. దుర్గమ్మ పంపిందా? అసంభవం. ఇది నా సామ్రాజ్యం. నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. ఎన్నో ఏళ్లుగా మీ దుర్గమ్మే ఇక్కడికి ప్రవేశించలేక నా శక్తి ముందు తల వంచి ఊరి చివరే నిలుచుంది. ఈ నడిని చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది. ఈ కోటలోకి అడుగు పెట్టగానే మీరు ఎలాంటి వారో అర్థమైంది. దుర్గమ్మ నీ శక్తి ముందు తలదించిందనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఒక్కసారి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. దుష్టశక్తులెన్నో దైవాన్ని జయించాలని ప్రయత్నించాయే గాని ఎప్పుడూ విజయం సాధించలేదు. అంతా కాలగర్భంలో కలిసిపోయారు. రేపు నీ పరిస్థితి కూడా అంతే. సారథి, కొన్నిసార్లు మాత్రమే చరిత్ర పునరావృతమవుతుంది. అన్ని సందర్భాల్లోనూ అలాగే జరగదు. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగే సమరంలో ఎప్పుడు ఒక్కడే గెలవడు. అప్పుడప్పుడు బలహీనులు కూడా గెలుస్తారు. అలాంటి వాళ్ళనెందరినో అంతం చేశాను. మీ దైవం ఇప్పుడు నా చేతుల్లో అంతం కాబోతోంది. ఏదో సాధించాలనే అత్యాస నిన్ను దుర్మార్గుణ్ణి చేసింది. కానీ నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సరే దైవాన్ని అంతం చేయలేవు. మీ దుర్గమ్మని ఇక్కడి ఆలయం నుండి బహిష్కరించగలిగినప్పుడే నేను సగం విజయం సాధించాను. ఇంకొన్ని రోజుల్లో నా శక్తి రెట్టింపు కాబోతోంది. ఆ దైవాన్ని అంతం చేసే శక్తి నాకు రాబోతోంది. ఆ తరువాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. నీలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ జరిగితే దైవం ఎప్పుడూ అంతమయ్యేది. కానీ అలా జరగకుండా దైవం ఎప్పుడూ తన మహిమని చూపిస్తూనే ఉంటుంది, దుష్టశక్తుల్ని అంతం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నిన్ను అంతం చేయబోతోంది. నన్ను అంతం చేయడమా? చెప్పానుగా, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడికి నా అనుమతి లేకుండా సామాన్యులే కాదు, ఆ దైవం కూడా అడుగు పెట్టలేదు. పిచ్చివాడా, నా కూతురు ఈ గ్రామంలోకి అడుగు పెట్టబోతోంది. ఇక్కడి ఆలయంలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయగలిగిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. తులసి, నీ కూతురు ఇక్కడికొచ్చేది విగ్రహ ప్రతిష్టాపన కోసం కాదు, తన ప్రాణాలు పోగొట్టుకోవడానికి కోసం. రే, నందిని దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మాయను సాధించాలనే దైవకార్యం కోసం పుట్టింది. ఆ కార్యం పూర్తయ్యే వరకు నా బిడ్డని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నందిని దైవకార్యం పూర్తయ్యే వరకు మీరు ఎదురుపడకూడదని దైవ షరతు విధించింది. ఇప్పుడు ఆ షరతే నా ఆయుధం. అంటే మీరే నా ఆయుధం. మీ ద్వారానే నందిని ప్రాణాలు తీస్తా. రే, ఆ పరిస్థితే వస్తే
మా ప్రాణాలు తీసుకుంటామే తప్ప నీ ఆశయం మాత్రం నెరవేరనివ్వం. చూద్దాం మీ దైవం ఎవరికి ఎంత ఆయుషనిచ్చిందో. వీళ్ళు మన అతిథులు, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే గురుగారు. పదండి. నందినికి ఈ విషయం తెలిస్తే వాళ్ళని కాపాడుకోగలరు. కానీ తను ఎక్కడుందో ఏమో. ఎక్కడున్నా సరే మనం నల్లికి విషయం తెలియచేయాలి. పడదాం పదం. ముందు విష్ణు గాయత్రిని ఇక్కడి నుంచి పంపించేయాలి. కరెక్టే. ముందా పంచాలి పద. అమ్మా నాన్న వస్తారంటావా? అమ్మా నాన్న రావాలని దేవుడికి మొక్కున్నా. విష్ణు, గాయత్రి ఇక్కడ ఇక్కడ అంకుల్. అమ్మా నాన్న కనిపించారా? లేదా. వాళ్ళు లేకుండా వచ్చారా? ఇక్కడ పరిస్థితులు రానురాను మరీ ప్రమాదకరంగా మారుతున్నాయి. రుద్రగిరిని ఆక్రమించుకున్న మాంత్రికుడికి ఇక్కడ పరిస్థితులు అన్నీ తెలుస్తున్నాయి. అడవిలో అడుగు పెట్టిన వారిని వాడు అధీనంలోకి తీసుకుంటున్నాడు. అంటే రవి పల్లవి ఆ మాంత్రికుడు అధీనంలో ఉన్నారా? లేరు, నందిని అమ్మా నాన్న వాడి దగ్గర ఉన్నారు. నందిని ఎవరు అంకుల్? మనలాగే మా ఆయన కనుక్కోవలసిన అమ్మాయి. తను ఇప్పుడు ఈ అడవిలోనే ఉంది. పాపం నందిని కోసం వచ్చి తన అమ్మా నాన్న మాంత్రికుడికి చిక్కారు. వాడు వాళ్ళని ఏం చేస్తారు అంకుల్? చంపుతాడా? తెలీదు, ఏమైనా జరగచ్చు. మీరు ఇక్కడే ఉంటే వాడు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. మీరు వెంటనే అంకుల్తో వెళ్ళిపోండి. నా మాట వినండి అమ్మా. అమ్మా నాన్నల్ని మేము ఎలాగైనా తీసుకొస్తాం. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ మాంత్రికుడు ఏమైనా చేయగలడు. వాడి నుండి తప్పించుకోగలిగితేనే మీరు అమ్మా నాన్నల్ని కలవగలిగేది. వెళ్ళండి అమ్మా, లేకపోతే వాడు మిమ్మల్ని కూడా చంపినా చంపగలడు. వెళదాం రండమ్మా. ఇక్కడే ఉంటే ప్రాణాలకే ప్రమాదం. మీకేమైనా అయితే మీ అమ్మా నాన్న తట్టుకోగలరా? వెళ్ళండి రా, మా మాట వినండి. ఇక్కడ మీకు కూడా ప్రమాదమే కదా అంకుల్. అందరూ వెళ్దాం, రండి రండి అంకుల్. మాకేం కాదమ్మా, మేము ఎవరికి కనిపించాం కదా. మీరు వెళ్ళండి. ఓకే అంకుల్. బాస్, జాగ్రత్తగా తీసుకెళ్ళి బాస్. అలాగే బాసు, రండమ్మా. ఎవరది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పదలుచుకునేది ఏదో ఎదురుకోవచ్చు, చెప్పండి. ఎవరు? ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసుకో. నా పరిస్థితి ఏమిటో అంతా తెలిసే ఇంత దూరం వచ్చాను. అయితే నువ్వు మృత్యువుని వెతుక్కుంటూ వచ్చినట్టే. మృత్యువా? ఏం నువ్వలేదు? అర్థం కాలేదా? అడుగు ముందుకు వేసుంటే సరిగ్గా అర్థమయ్యుండేది.
ఈ పాటికి అగ్నికి ఆహుతయి ఉండేవాడివి. అగ్ని వలయాలు నన్నెందుకు అడ్డుకుంటున్నాయి? మా అనుమతి లేకుండా ఇక్కడ ఎవరూ ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే ఫలితం వేరు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఈ చుట్టుపక్కలలో ఉన్న నా భార్యాపిల్లల్ని కలిసేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళను. నీ భార్య తప్పు చేస్తుంది, దానికి ఫలితంగా మీ కుటుంబమే నాశనమైపోతుంది. దైవకార్యాన్ని పూర్తి చేయాలనుకోవడం తప్పెలా అవుతుంది? ఆ కార్యం కోసం ఇక్కడ అడుగు పెట్టడం తప్పు. ఎన్నో ఏళ్ల క్రితం మేం బహిష్కరించిన దైవాన్ని ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దైవాన్ని మీరు బహిష్కరించారా? అసలెవరు మీరు? దైవానికి శత్రువులం. దైవ శక్తిని అధిగమించి మాంత్రిక శక్తులతో మా సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నా. దానికి అడ్డుపడే వారిలో నీ భార్య ఉంది. అందుకే తనకి మా గురువు గారు మరణశిక్ష విధించబోతున్నారు. నువ్వైనా తప్పు తెలుసుకొని పరిస్థితులు అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతే ప్రాణాలు దక్కించుకుంటా. వెళ్ళను. భార్యకు ప్రమాదం ఉందని తెలిసి కూడా వెనక్కి వెళ్తే నేను మనిషిని అనిపించుకోను. అయితే నీ భార్యతో పాటు నువ్వు కూడా మా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవలసిందే. ఆ అవకాశం మీకివ్వను. మీ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు తెలుసు. నన్ను నా భార్యాపిల్లల్ని కాపాడుకోవడం నాకు తెలుసు. అది నీకు సాధ్యం కాదు. మా గురువు మనసు మార్చుకుంటేనే మీ ప్రాణాలు మీకు దక్కేది. అయితే అదంత తేలిక కాదు. అలాగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మా గురువును మార్చడానికి నువ్వు ప్రయత్నించచ్చు. ఆయన కనికరిస్తే మీరు అదృష్టవంతులవుతారు. నేను మీ గురువుని కలుస్తాను. అయితే అది మా ప్రాణాల కోసం మాత్రం కాదు, దైవశక్తిని ఎదిరించాలనుకునే వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను. ఆ తర్వాతే మా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిస్తాను. నీకు ధైర్యం కాస్త ఎక్కువే. రా, వెళదాం. మరింకేం కావాలి? తీసుకోండి. వద్దు. మరేం కావాలి మీకు? కూల్ డ్రింక్స్ కావాలి. అలాగా, సరే ఉండండి, తెస్తాను. వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉండాలా? వద్దు గాయత్రి, మనం వెళ్ళాలి. అమ్మా నాన్నని కాపాడుకోవాలి. అవునన్నయ్య, మనం తప్పకుండా వెళ్ళాలి, లేకపోతే అమ్మా నాన్నలకి ఏమైనా అయిపోతుంది. అంతకంటే ముందు అమ్మా నాన్నల్ని ఎలానా కాపాడుకోవాలి. అవును, అంకుల్ వచ్చే వరకు ఉందామా, వెళ్ళిపోదామా? వద్దన్నయ్య, వెళ్ళిపోదాం అన్నయ్య. రా అన్నయ్య. ఇతను రవి, పల్లవి భర్త.
పరిస్థితులు చేజారుతున్నాయి రవి. నీ గౌరవం తగ్గిపోతోంది. నీ భార్యకి లోకంపై శ్రద్ధ పెరిగింది. కుటుంబాన్ని లెక్క చేయడం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. పల్లవికి నేనంటే ప్రాణం. అందుకేనా మృత్యువుతో పోరాడుతున్న నీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వు కోరుకునేది ఏది నీ భార్య పట్టించుకునే స్థితిలో లేదు. తన ఆలోచన అంతా ఆ దైవ కార్యాన్ని పూర్తి చేయాలి, తన జన్మ సార్థకం చేసుకోవాలి. అందుకే ప్రాణంగా ప్రేమించే మీ అందరినీ వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు నీ కూతురి ఆరోగ్యం గురించి చెప్పిన పల్లవి లెక్క చేయ అస్సలు లెక్క చేయదు. పర్వాలేదు, తల్లిగా కూతురిపై తనకి బాధ్యత ఉన్నా లేకపోయినా నాకు బాధ్యత ఉంది. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. కష్టం రవి, ఇప్పటికే నీ కూతురు చావు బతుకుల మధ్య నలుగుతోంది. ఒక్కసారి చూడు. చూసావుగా, నీ భార్య దైవ కార్యం వలన నీ కూతురి ఆరోగ్యం ఎంత దిగజారిపోయింది. ఇప్పటికైనా ఏం చెయ్యాలో నిర్ణయించు. చెప్పానుగా, నా కూతుర్ని నేను కాపాడుకుంటానని. రవి, నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్తానంటే మీకెవ్వరికీ ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కాపాడుతాను. నువ్వు నాకు ఈ సహాయం ఎందుకు చేయాలనుకుంటున్నావు? మాయని సాధించాలనుకునే నలుగురు అమ్మాయిలు ఇక్కడి ఆలయంలో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నన్ను అంతం చెయ్యాలనుకుంటున్నారు. కాబట్టి నేను ఆ కార్యాన్ని ఆపాలనుకుంటున్నాను. ఆ నలుగురిలో ఏ ఒక్కరు వెనక్కి వెళ్ళినా ఆ కార్యం ఆగిపోతుంది. నువ్వు నీ భార్యను వెనక్కి తీసుకెళ్తానంటే మీ కుటుంబంలో ఎవ్వరికీ ఏమీ కాకుండా జాగ్రత్తగా నేను కాపాడుతాను. దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట నాకు ముఖ్యం కాదు, నాకు నా కుటుంబమే ముఖ్యం. నువ్వు వాళ్ళని కాపాడతానంటే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. వాళ్ళని నీకు జాగ్రత్తగా అప్పగించే బాధ్యత నాది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే. గాయత్రి, విష్ణు, గాయత్రి, విష్ణు, గాయత్రి, గాయత్రి, విష్ణు, గాయత్రి, విష్ణు, గాయత్రి, విష్ణు. అమ్మా, ఎన్నో ఏళ్లుగా రుద్రగిరిని శాసిస్తూ లోకాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకున్న దుష్టశక్తుల్ని మీరు అంతం చేయాలనుకున్నారు. ఇదో మహత్తర కార్యం. ఈ కార్యంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఇంతమంది కోరుకునేది జరగకుండా ఉంటుందా పెద్దయ్యా? ఖచ్చితంగా దుష్టుల్ని అంతం చేసి విజయం సాధిస్తాం. మీ రాక కోసం మేమెదురు చూస్తూ ఉంటాం. మా రాకతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఆ ఆశతోనే ఎదురు చూస్తూ ఉంటావు. జాగ్రత్తగా వెళ్ళిరండి. పెద్దయ్య, చంద్రిక మీరు తన గురించి కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. చంద్రిక ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి, అంతా సవ్యంగా జరుగుతుంది. సరే పెద్దయ్య. గాయత్రి, 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 ప్లీజ్ అంకిల్, ఎవరు లేరా? అమ్మ, నాన్న, గాయత్రి, గాయత్రి, ఎవరైనా ఉన్నారా? నువ్వు మమ్మల్ని ఏం చేయొద్దు. భయపడొద్దు, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నీ సహాయం మాకొద్దు, మమ్మల్ని వదిలేసి వెళ్ళు చాలు ప్లీజ్. నీ చెల్లి చావు బతుకుల మధ్య ఉంది. విష్ణు, నన్ను వెళ్ళిపోమంటావా? అవును, వెళ్ళిపో, నేను నిన్ను నమ్మను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నీ చెల్లి ప్రాణాలు పోతాయి. లేదు, నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు, నువ్వు చెప్పింది నేను నమ్మను. విష్ణు, నువ్వు నా సహాయం తీసుకుంటే నీ చెల్లెల్ని బతికించడమే కాదు, మిమ్మల్ని మీ అమ్మా నాన్న దగ్గర తీసుకెళ్తాను. వాళ్ళు ఎక్కడున్నారని నీకు తెలుసా? తెలుసు. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చెయ్యబోతున్నారో కూడా తెలుసు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళకేం కాదు, క్షేమంగా ఉన్నారు. ఇదంతా నిజమా లేక మా కోసం అబద్ధం చెప్తున్నావా? విష్ణు, నేను మిమ్మల్ని ఏం చెయ్యాలనుకున్నా క్షణాల్లో చేయగలను, కానీ నా ఉద్దేశం అది కాదు. నేను మీ క్షేమం కోరి ఇక్కడికి వచ్చాను, నన్ను నమ్ము. ముందు మా చెల్లిని కాపాడు, ఆ తర్వాత నేను నమ్ముతాను. గాయత్రి, గాయత్రి, ఇప్పుడు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నా అన్నయ్య. నాకేమైంది? ఏం కాలేదు, నీరసంలో పడిపోయావు. వెళ్దామా? ఇక వెళ్దామా? అన్నయ్య, గాయత్రి, మనకేం కాదు, ఈ పామే నిన్ను స్పృహలోకి తెచ్చింది, మనల్ని ఏం చేయదు. గాయత్రి, నేను సర్పాన్ని అయినా మీలాంటి దాన్ని, నా వలన మీకు మంచే గాని చెడు జరగదు. నాతో రండి. పద గాయత్రి.
అవసరం తీరగానే మానవ నైజం చూపించారు. ఇంక నువ్వు మామూలు వదిలే, నువ్వు మా అమ్మ నాన్న చూపించకర్లేదు. నా మాట వినకపోతే గాయత్రిని కాపాడినంత తేలిగ్గా చంపేయగలను. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నాతో రండి. ఎందుకు రావాలి? అంత తర్వాత తెలుస్తుంది. నేను మీకు సహాయం చేసినందుకు మీరు నా మాట వినాలి. నేనేం చెప్తే అది చెయ్యాలి. తప్పించుకోవాలనుకుంటే మీకే ప్రమాదం. సరే, నువ్వు చెప్పినట్టే వింటాం. పద గాయత్రి. పల్లవి, ఏమైందమ్మా? అలా ఉన్నావు? అబ్బే, అదేం లేదండి. నీ దృష్టి చేయబోయే పని మీద లేదు, ఇంకెక్కడో ఉంది. దేని గురించి ఆలోచిస్తున్నావు? అవునయ్యా, నా భర్త పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. ఈ కార్యం కోసం వారిని వదిలేసి వచ్చాను. నువ్వు వదిలేలేదు తల్లి, ఆ దుర్గమ్మ తల్లే నీతో ఆ పని చేయించింది. ఎవరి ప్రమేయంతో జరిగినా వాళ్ళకిప్పుడు నాపై మంచి అభిప్రాయం ఉండదు. ఈ కార్యాన్ని సఫలీకృతం చేయగలిగితేనే తిరిగి నేను వాళ్ళని కలిసి మన్నించమని కోరుకోగలను. అలా కాకుండా నాకు జరగరానిదేమైనా జరిగితే. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు దైవ కార్యం కోసం పుట్టినదానివి, నీకే ప్రమాదము జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ దుర్గమ్మ తల్లినే శాసించే దుష్టులను ఎదుర్కొనబోతున్నా. వారి శక్తులను భరించి నిలవటం అంత తేలిక కాదనిపిస్తుంది. ఎందుకమ్మా ఈ అనుమానం? ధైర్యంగా ముందుకు వెళ్లాల్సింది పోయి వాళ్ళ శక్తులకు భయపడతావా? నేను భయపడడం లేదయ్యా. ఈ కార్యం సాధించటం కోసం సంతోషంగా నా ప్రాణాలైనా ఇవ్వగలనా? ఏమైనా చేయగలను. కాకపోతే నా సమస్య ఒకటే, నేను లేకపోతే నా భర్త పిల్లలు ఏమైపోతారు? వాళ్ళకి నేనంటే ప్రాణం. కానీ నేను వాళ్ళ మాట లెక్క చేయకుండా వచ్చేశాను. పాపం ఎంత బాధపడుతుంటారో. ఏ రోజు నా భర్త మాటకి ఎదురు చెప్పని నేను ఈ కార్యం కోసం ఆయనతో గొడవ పడ్డాను. కుటుంబం అన్నాక ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఆయనతో గొడవ పడ్డంత మాత్రాన నిన్ను అపార్థం చేసుకోడు, పరిస్థితులు అర్థం చేసుకోగలడు. అంతా దుర్గమ్మ తల్లి లేలా ఏం చేస్తుందో ఏమో. ఆ తల్లి కోసం ఇంత చేసిన మీకు అన్యాయం జరగదమ్మా. ఆ తల్లి మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుందమ్మా. అదే జరిగితే నన్ను మించిన అదృష్టవంతురాలు మరొకరుండరు. కాకపోతే ఏం జరుగుతుందోననే భయం. అయ్యా, మీరు నాకు సహాయం చేయగలరా? ఏం చెయ్యాలో చెప్పమ్మా. నాకు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే నా భర్తకి నా పరిస్థితి వివరించి ఆయన నన్ను తప్పుగా అనుకోకుండా చేయగలరా? ఏంటమ్మా ఆ మాటలు? నీకేమీ కాదు, అవసరమైతే మా ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను కాపాడుతాం. ధైర్యంగా ఉండమ్మా. అయ్యా, అన్నీ మనం ఊహించినవే జరగవు. దయచేసి నాకీ సహాయం చేస్తానని మాటివ్వండి. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాం, నిశ్చింతగా ఉండు. ఎలా ఉండమంటారు? నేను చేసింది చిన్న తప్పు కాదు. దైవ కార్యం విలువ తెలుసుకోకుండా మా నాన్నని తిరిగి పొందాలనే ఆశతో
మాయని నా స్వార్థానికి వినియోగించుకోవాలనుకున్నాను. మనిషికి ఆశలు కోరికలు కలగటం సహజం. వాటి అదుపు చేసుకోవడం చాలా కష్టం. ఎంతో మంది తప్పులు చేస్తుంటారు, కానీ నువ్వు తప్పు జరగక ముందే నీ పొరపాటు తెలుసుకున్నావు. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొంత తప్పు జరిగిపోయింది. నాగాంజలి నమ్మి చంద్రికతో గొడవ పడ్డాను. ఇప్పుడు చంద్రిక మాతో లేకపోవడానికి నేనే కారణం. నా వల్లే చంద్రిక ఒంటరిదైపోయింది. చంద్రిక ఒంటరిది కాదమ్మా, మాయను సాధించాల్సిన మీ నలుగురికి ఆ దైవం ఎప్పుడు తోడుగానే ఉంటుందమ్మా. కాబట్టి నువ్వు చంద్రిక గురించి బాధపడక్కర్లేదమ్మా, తను క్షేమంగా ఉండగలదు. సరైన సమయానికి మిమ్మల్ని చేరుకునే దైవకార్యం పూర్తి చేయగలదు. నువ్వు ఇక చంద్రిక గురించి ఆలోచించడం మానేసి రుద్రగిరికి ఎలా ప్రవేశించాలో ఆలోచించు. మనసు స్థిమితంగా లేదయ్యా. ఓ మహత్తర కార్యం కోసం పుట్టిన నేను ఓ సాధారణ మనిషిలా నా స్వార్థం గురించి ఆలోచించుకున్నాననే భావన నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. కేతన, జరుగుతున్నదంతా దైవానికి తెలుసమ్మా. నీ స్వార్థం, నీ ఆశ అంతా దైవానికి తెలుసు. దైవం అంతా గమనిస్తూనే ఉంటుంది. అంతా తెలిసి కూడా నేను తప్పు చేస్తూ ఉంటే దైవం చూస్తూ ఎందుకు ఊరుకుందయ్యా? నీ తప్పుని నీగ్గా నువ్వు తెలుసుకుంటే ఇంకెప్పుడూ తప్పు చేయవు. అందుకే దైవం మౌనంగా ఉండిపోయింది. ఇదే సరైన సమయం కాబట్టి నువ్వు మనసు మార్చుకునేలా చేసింది. ఇప్పుడు మనసు మార్చుకున్నా చేసిన తప్పుకి ఫలితం అనుభవించక తప్పదేమో. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన దాన్ని అశ్రద్ధ చేయొద్దమ్మా. అంతా దుర్గమ్మ చూస్తూనే ఉంటుంది. తప్పులన్నిటికీ ఆ తల్లే ఫలితం చూపిస్తుంది. మొదట రుద్రగిరికి వెళ్ళటంపై దృష్టి పెట్టమ్మా. సరే, వెళదాం పదండి. నందిని, మనం ఈ నదిని దాటి వెళ్ళగలిగితేనే రుద్రగిరి గ్రామంలోకి వెళ్ళగలిగేది. సరే పదండి, వెళ్దాం. ఆగు నందిని, ఈ నది పొడవున మాంత్రికుడి దిగ్బంధన శక్తి ఉన్నది. మనం ఆ శక్తిని ఛేదించగలిగితేనే ప్రాణాలతో బయటపడగలం. ప్రయత్నిద్దాం. అన్నిటికీ ఈ దుర్గమ్మ తల్లుందిగా. పదండి.